మహబూబాబాద్లోని కస్తూర్బా బాలిక గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో విద్యార్థినులు బాధపడుతున్నారు. పాఠశాలలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న రాత్రే విద్యార్థులను అస్వస్థ గురవ్వగా యాజమాన్యం పట్టించుకోలేదు. విషయం బయటకు పొక్కకుండా డాక్టర్లను రప్పించి కస్తూర్బా పాఠశాలలోని రహస్యంగా వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం బయటకు రావడంతో హడావుడిగా రెండు వాహనాల్లో వారిని మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోర్ లైన్ లో అందిస్తారు. మధు చెప్పండి, మహబూబాబాద్ లోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. మొబైల్ కస్తూర్బా పాఠశాలలో మాత్రం 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైన పట్ల తెలిసింది. అయితే వాళ్ళు రాత్రిపూట రాత్రిపూట మాత్రం ఇటు ఆహారంలో టమాటాతో అన్నం తినడం మాకు తెలుస్తుంది. టమాటా చారేసింది తెలుస్తుంది. గత రాత్రి నుంచి వాళ్ళకి కొంచెం కడుపు నొప్పిన వాంతులు విరేచనం అవుతుండటంతో పాఠశాల యజమానికి చెప్పిన కూడా వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేయడంతో ఈరోజు మార్నింగ్ వరకు వాళ్ళ పిల్లలు అట్లే సుమారు అంటే తీవ్రంగా ఉన్న 16 మంది విద్యార్థులు మాత్రం కడుపు నొప్పి పరిచయం లేక ఇవాళ మార్నింగ్ వాళ్ళు చెప్పడంతో అయితే ఈ విషయాన్ని బయటపడకుండా మాత్రం ఇటు యాజమాన్యం గుర్చినప్పుడు కాకుండా ఏదో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని పాఠశాలకే రప్పించుకొని గేట్ కి తాళం వేసి మరీ లోన వైద్య చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం బయటకి పొక్కడంతో మాత్రం ఇటు పిల్లల తల్లిదండ్రులు అయితేనేవి ఇటు విద్యార్థి సంఘాలు అయితేనేవి తీవ్ర ఆగ్రహం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా కనీసం పట్టి పట్టినట్టుగా మీరు ఎలా వ్యవహరిస్తున్నారు? కానీ పిల్లలకి మెరుగైన చికిత్స కోసం మాబోద్ ఏరస్ తరలించి చికిత్స అందించవచ్చు కానీ చెప్పడంతో అప్పటికప్పుడు హుటాహుట ఆ రెండు కాళ్ళు మాత్రం అక్కడ తీసుకొచ్చేసి ఆ పిల్లల్ని ఆ కాళ్ళలో మాబోద్ ఏరస్ తరలించారు. అయితే ఇప్పటికే మన అంటే మెరుగైన చికిత్స కోసం ఉన్నతాధికారులు మాత్రం హాస్పిటల్ చేరుకొని వాళ్ళు చికిత్సిస్తున్నారు. అయితే మొత్తానికి 2 గంటలు మాత్రం గడిస్తే పిల్లలకి ఏమైంది ఎలా ఉంది అని మాత్రం చెప్పలేమని చేస్తున్నారు. అయితే మొత్తానికైతే పిల్లలు అంటే విద్యార్థులు మాత్రం కడుపు అంత తీవ్ర కడుపు నొప్పితోని వాంతుల దురసతోని బెడ్ల మీద పడుకోవడం ఏడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఇది యాజమాన్యం నిర్లక్ష్యం స్కూల్ అయితే గత రాత్రి పిల్లలకి ఈ విధంగా కడుపు నొప్పి ఉన్నా కూడా కానీ వాళ్ళు పట్టించుకోకుండా గత రాత్రి తీసుకొస్తే వాళ్ళకి ఇంత నొప్పి కడుపునొప్పి కానీ వాంతుల దోషంలో అయితే కాకుండా ఉండేవారని వైద్యులు చెప్తున్నారు. అయితే మొత్తం అయితే వైద్యం అంటే నిర్లక్ష్యం చేయకుండా సిబ్బందితో సహా మొత్తం ఉంటున్న వాళ్ళకి సెలైన అయితేనే శ్వాస అందకుండా వాళ్ళకి వెంటిలేటర్ సహాయం అయితేనే మొత్తకైతే చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సంఘటన స్థలానికి మాత్రం హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ తక్కువ రవీందర్ గారు వచ్చి విద్యార్థులు అడిగి యోగక్షేమం తెలుసుకున్న పరిస్థితి ఉంది స్వాతి. రైట్ రైట్, థ్యాంక్ యూ మధు. Thank you.